అంబేద్కర్ 126వ జయంతి నాడు కొన్ని ఊళ్ళల్లో దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేసిరు మంత్రులు. చాలా మందికి భూమి పట్టాలు ఇచ్చిరు. మిగిలిన వాళ్ళకు కూడా అటెన్క భూమి ఇస్తామని చెప్పిరు మంత్రులు. భూమి లేని దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేపట్టింది సర్కార్. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా జిల్లాలో అర్హులైనోళ్లకు మంత్రులు ఎమ్మెల్యేలు పట్టాలిచ్చిండ్రు. కామారెడ్డి కలెక్టరేట్ లో 99 మందికి 220 ఎకరాల పట్టాలను పంచివెట్టింది వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలా భూ పంపిణీ కాగితాలకే పరిమితం అయ్యేదన్నాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూలీలుగా ఉన్న దళితులు యజమానులుగా మారిండన్నాడు. మూడెకరాలు వ్యక్తి పనిచ్చి వారి పట్టాలు ఇచ్చి పట్టదారు పైసలు గవర్నమెంట్ కట్టి మీ బాధ్యత రిజిస్ట్రేషన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని యజమానులు చేశారు. ఆ 3 ఎకరాల పొలంకు భూమికి మా ఆడబిడ్డలను యజమానులు చేయాలి. కూలి పని చేసుకున్నటువంటి ఆడబిడ్డ ఆ 3 ఎకరాలకు యజమానులు కావాలి. ప్రజల సంక్షేమంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నాడు మంత్రి జోగు రామన్న. ఆదిలాబాద్ జిల్లా జయనెట్ల దళితులకు భూపట్టా పాసు పుస్తకాలు పంచిపెట్టిండు. అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని చెప్పిండు. 3 ఎకరాల భూమికి 2 ఎకరాలు సరిపోతుంది. భూములు దొరకేశారంటే తక్కువ ఇద్దాం, తక్కువ కుటుంబాలకు ఇద్దాం. ఏదో ఒకటేసారి నేను ఏదో అరచేతుల వైకుంఠం చూపెడతాను చెప్పలే. 3 ఎకరాల భూమి ఇద్దామని చెప్పినాం. ఆ ఇచ్చినటువంటి కుటుంబానికి 1 సంవత్సరంకు వ్యవసాయాన్ని ఖర్చులకు ఇద్దామని చెప్పినాం. కష్టంగా అది ఇచ్చుడే, కానీ అంతకంటే తప్పు చేద్దామని చెప్తే ఇలా మేమందరం కూడా కష్టపడే. ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా భూమి లేని దళితులకు భూములు ఇస్తున్నామన్నాడు మంత్రి మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో 19 మందికి 37 ఎకరాల భూమి పత్రాలు అందజేసిండు. ప్రభుత్వ భూములు లేని కాడ సర్కారి కొనుగోలు చేసి పంచిపెడుతుందన్నాడు. భూమి లేనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు, 2 ఎకరం ఉంటే 1 ఎకరం కలిపి మొత్తం లేకుండా 3 ఎకరాలు కూడా దళిత రైతులకు కూడా జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి దళిత రైతులకు భూమి ఇవ్వడం, దాంతోపాటు 1 ఎకరం ఉంటే కూడా రైతులందరికీ కూడా మరి 4000 చొప్పున కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ మరి ఎక్కడెక్కడైతే వెనుకబడినటువంటి దళిత రైతులకు ల్యాండ్ లేదో తప్పకుండా అలా రైతులందరూ కూడా మరి ల్యాండ్ ఇచ్చి అదేవిధంగా డెవలప్ చేయడానికి కూడా సహకరిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భూ పంపిణీ పట్టాలు పంచివెట్టిండు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిర్మల్ జిల్లా ముథోల్, లోకేశ్వరం, భైంస, తానూర్, కుబీర్, కుంటాల, బాసర మండలాల్లో 33 మంది దళితులకు 99 ఎకరాల భూ పంపిణీ పట్టాలు పంచివెట్టిండు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. భూమి లేని దళితులందరికీ విడుదల వారీగా భూమి ఇస్తున్నామన్నాడు.